సెపరేట్ మోడల్ ఇది. జపాన్ శాస్త్రవేత్త మియావాకి ప్రవేశపెట్టినటువంటి మోడల్. మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా యాదాద్రిలో వేసాం కాబట్టి ఇది యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ అని అంటా ఉన్నాం. సో దీంట్లో ఏంటంటే మనకి తక్కువ విస్తీర్ణంలో మొక్కలు పెరిగినట్లయితే ఇది ఒక చిట్టడిగా అని అంటాము. చిట్టడిగా అని చెప్పేసి అంటాం. 8000 మొక్కలు మీరు ఒకటేసారి వచ్చినట్టయితే 25 జాతులు చూడొచ్చు. 8000 ఒకటే చోట ఎలా పెరుగుతాయి అనేది ఉంది. ఇప్పుడు అడవిలో మనం చాలాసార్లు హరిత వనాలు పేరిట నీడలో చెట్లు నాటుతూ ఉన్నాం. అవన్నీ బతుకుతాయో లేవో మనకి కొంత 20% బతుకుతాయి, 50% బతుకుతాయి. ఎందుకనంటే ఆల్రెడీ అప్పటికే పెద్ద అయినటువంటి చెట్లు చాలా ఉన్నాయి. మధ్య మధ్యలో ఎక్కడైతే గ్యాప్ ఉందో పెడుతూ వస్తూ ఉన్నాం. బట్ అవి కొంతవరకు సక్సెస్ అయితే కావు. కానీ ఇటువంటి ఓపెన్ ఏరియాల్లో మనం 8000 మొక్కలు పెట్టినట్టయితే 40 హెక్టర్లకు సుమారు అని చెప్పేసి అనుకుంటున్నాం. దానివల్ల పచ్చదనాన్ని పెంపొందించవచ్చు. తర్వాత మనకి ఏదైతే 33% డెన్సిటీ కావాలని అనుకుంటున్నామో అవన్నీ కూడా 380 గ్రామ పంచాయతీల్లో మనకు 380 ఎకరాల్లో మొక్కలు పెట్టినట్టయితే మనమే 12 లక్షల మొక్కలు పెడతా ఉన్నాం. జగిత్యాల జిల్లాలో 12 లక్షల మొక్కలు కేవలం గ్రామ పంచాయతీల్లో. మున్సిపాలిటీల్లో కూడా కలుపుకున్నట్టయితే మనకు సుమారు 14 లక్షల మొక్కలు కేవలం మనకి ఈ ప్లాంటేషన్లో పెడతా ఉన్నాం. దీనివల్ల ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద చూసుకున్నట్టయితే గ్రీనరీ సడన్గా ఇంప్రూవ్ అవుతుంది అనేటువంటి వాటిలో ఎటువంటి సందేహం లేదు. సో దయచేసి ఇది కొద్దిగా ఇంటెన్సివ్ ప్లాంటేషన్. దీనికి గత నెల 15 రోజుల నుంచి కష్టపడుతుంటే ఈ స్టేజ్కి వచ్చింది. బికాజ్ నేలను సారవంతం చేయడం అన్నది ఇక్కడ ఒక ముఖ్య ఉద్దేశం. అంటే మనకు 5 మీటర్ల దూరం పెట్టాము మనం, కానీ ఇక్కడ మీటర్ దూరంలో పెడతా ఉన్నాం కాబట్టి దానికి సరిపడా ఎరువులు కానీ అవన్నీ కావాలి అని అంటే ముందుగానే భూమిని దాన్ని సారవంతంగా చేయడం అనేది మొదటి నుంచి జరిగింది. 1.5 మంత్ నుంచి కూడా అదే ప్రాసెస్లో ఉన్నాం. ఈరోజు మనం ఏదైతే చూస్తూ ఉన్నామో దీనికి వెనుక బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేస్తున్నాం. మా ఉద్దేశంలో ఇది చాలా మంచి ప్లాంటేషన్ అవుతుంది. దీనికి రెగ్యులర్గా వాటరింగ్ అవన్నీ చేయాల్సి ఉంటుంది. ఒక 6 నెలలు సుమారు 1 ఇయర్ పాటు దీనికి వాషింగ్ వాటర్ కూడా పెట్టుకోవాలి. ఒకసారి ప్లాంట్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనం అలా వదిలేయచ్చు. సో దీని చుట్టూ కూడా మనం బ్యాంబూ కూడా పెడతా ఉన్నాము ఫెన్సింగ్కి. మన జిల్లాలో బ్యాంబూ ప్లాంటేషన్స్ తక్కువగా ఉన్నాయి. దీన్ని సేమ్ థింగ్ మా పీసీఎఫ్ మేడం కూడా నేను నివేదించాను. వచ్చే సంవత్సరం మనకి 100000 కానీ లేకపోతే 2 లక్షల మొక్కలు బ్యాంబూ నర్సరీస్ అన్నీ కూడా మనం గ్రామ పంచాయతీల్లో పెంచుకోవడానికి మేడం కూడా పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ కంప్లీట్గా బ్యాంబూ ప్లాంటేషన్ సమయం పెంచుతుంది. ప్రియతమ నాయకులు మరియు ఫిజికల్ చైర్పర్సన్ గారు, మార్కెటింగ్ చైర్పర్సన్ గారు, జెడ్పీటీసీ గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి నాతోటి జిల్లా అధికారులు, అందరూ
ప్రజాప్రతినిధులందరికీ నా యొక్క మనస్పూర్వక నమస్కారం. నిజానికి మన మీ అందరికీ తెలుసు మనం చెట్లు ఎందుకు పెంచుకోవాలనేటువంటిది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చెట్లు ఉంటేనే మనుషులు ఉంటారు, మనుషులు ఉంటేనే మనిషి బ్రతకాలంటే చెట్లు అవసరం. అది గుర్తుంచుకునే సార్లు మనము మన ముందు తరాలు మనకు రాబోయే తరాలు అన్నీ కూడా బ్రతకాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా చెట్లు అనేటువంటి అవసరం. మీకు వీలైనంత ఎంత జాగా ఉంటే అంత జాగాలో చెట్లు పెంచండి. అది మనం వెంటనే చేయాల్సినటువంటి పని. ఇప్పటికీ కొంత ఆలస్యం చేస్తున్నాం. నిజానికి చాలా ఈ జగిత్యాల జిల్లా అంతా చాలా చెట్లతో కూడుకున్నటువంటి ఏరియా. కానీ ఇప్పుడు చూసినట్టయితే మన పిసిఎఫ్ వరంగల్ గారు చెప్తా ఉన్నారు, ఇదే రాయకల్ ఏరియాలో అతను ఒక ఇద్దరు కలిసి పట్టుకుంటే కూడా అందనటువంటి స్టమ్ ఉన్నటువంటి టేక్ ప్లాంటేషన్ టేక్ చెట్లు ఉండేనట. అతను ఇక్కడ పనిచేసినప్పుడు ఇదే ఎక్కువగా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు చూస్తే అవన్నీ లేవు సార్. ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, అవన్నీ ఎక్కడ పోయినా తెలియదు అని అంటున్నాను సార్. నిజానికి అట్లాంటి చెట్లు ఉంటేనే మనము బ్రతికేటువంటి అవకాశం ఉంది, ముందు తరాలు అనేది బ్రతికేంత అవకాశం ఉంది. కాబట్టి దయచేసి చెట్ల మీద కాన్సన్ట్రేట్ చేయండి, ప్రతి చెట్టును మీరు బ్రతికించండి. ఈరోజు చూసినట్టయితే విచ్చలవిడిగా మనం కొట్టుకుంటున్నాం, భూమి చెట్లను కొట్టేస్తున్నాం. దానివల్ల మన బతుకు తెరువు కష్టమవుతుంది. అది ఈరోజు నీకు కొంత డబ్బు చెట్టు కొడితే కొంత డబ్బు వస్తుందేమో కానీ నువ్వు కొంతమంది నీ మొత్తం తరాలను అంటే నీ పిల్లలను వాడి మనవాళ్ళ అందరికీ కూడా అనారోగ్యమైనటువంటిది వస్తుంది. కాబట్టి అది ఆలోచించండి. అదేవిధంగా మరి దీనికి నిజానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మరి చాలా కష్టపడ్డారు హనుమాన్ సార్ కానీ, ఈవెన్ నూతనంగా వచ్చిన కమిషనర్ కానీ బాగా కష్టపడి పనిచేశారు ఈ ప్లాంటేషన్ కోసం. వాళ్ళందరినీ నా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. వారు నిజంగా కూడా జిల్లాలో జగిత్యాల జిల్లాలో ఫస్ట్ సైట్ సెలక్షన్ కాగానే వెంటనే పని టేకప్ చేసి మరి ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో, ముఖ్యంగా వారి యొక్క డైరెక్షన్, వారు చెట్ల ప్రేమికుడు ఎమ్మెల్యే గారు. ఎక్కడ చెట్టు కనిపించినా దాన్ని, ఎక్కడ చెట్టు ఒరిగిపోయినా దాన్ని వెంటనే అది చేయాలని చెప్పేసి ఫోన్ చేసి అధికారులకు సూచనలు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా సార్ క్యాంప్ ఆఫీస్ చూస్తే బ్రహ్మాండంగా, క్యాంప్ ఆఫీస్ దారి చూస్తే కూడా అంత ఎంత చక్కగా అతని ఇంట్రెస్ట్ తోటి పెట్టడం జరిగింది. మరి మీరు కూడా మన ఏరియా కూడా మన ఇండ్లు మీ గల్లీలలో కూడా, అంటే గల్లీలు కాకుండా రోడ్లలో కూడా మీరు కూడా అట్లాంటి సార్ను అనుకరించి మీరు చేసుకోవాల్సినటువంటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి నిజానికి బాగా కష్టమైంది ఈ ల్యాండ్ సంబంధించి. నిజానికి ఒక చిన్న అన్ని దుబ్బలు తుమ్మ చెట్టు ఉన్నటువంటి ఏరియా ఉండేది అంతా ఇక్కడ అక్కడ వరకు. దాంతా క్లీన్ చేసి వాటిని సారవంతం చేసి మరి ఇంత ప్లాంటేషన్ చేస్తున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి సపోర్ట్ ఇచ్చినటువంటి డిఎఫ్ఓ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. జిల్లాలో చిన్న మున్సిపాలిటీ అయినప్పటికీ కూడా ఎంతో మంచి శ్రమ తీసుకొని ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ యొక్క యాదాద్రి ప్లాంటేషన్ చేస్తున్నందుకు మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ పట్టణ ప్రధాన పౌరులు పెద్దలు శ్రీ హనుమాన్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అదనపు కలెక్టర్, ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఎంతో సహకరిస్తున్న శ్రీ రాజేశ్వర్ గారికి, అదేవిధంగా గౌరవ డిఎఫ్ఓ శ్రీ వెంకటేశ్వరరావు గారికి, వైస్ చైర్మన్ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, పిఎస్ఏ చైర్మన్ గారికి, జెడ్పీటీసీ సోదరుడు అశ్విన్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, గ్రామ పట్టణ కౌన్సిలర్స్కు, మున్సిపల్ సిబ్బందికి, అటవీ శాఖ సిబ్బందికి, వివిధ హోదాల్లోని అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పాత్రికేయులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ప్రారంభించబడిన సందర్భంగా రాయకల్ పట్టణ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. పెద్దలు ఇంతమంది ఎట్లా చెట్లయితే బాగా ఇష్టం. ఇలా ఇది నేను ఒక శుభపరిణామం, ఎందుకంటే పట్టణాలు అన్ని కూడా కాలుష్య కొరలో పడి ప్రజలంతా కూడా అనారోగ్యం పాలవుతున్న ప్రస్తుత తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక బ్రహ్మాండమైన ఆలోచన రావడం, వచ్చిందే తరువుగా మమ్మల్ని అడిషనల్ కలెక్టర్స్ అందరినీ కూడా పిలిచి మున్సిపల్ చైర్మన్ చూపించి యాదాద్రిలో పెట్టినటువంటి ప్లాంటేషన్ గజ్వేల్లో ఉంటే మా అందరికి కూడా చూపెట్టి ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఇంకొక అదృష్టం మనది ఏంటంటే, మరి అక్కడ ఏదైతే ఆ ప్లాంటేషన్లు పెట్టిందో, వాళ్ళందరికీ కూడా గైడెన్స్ ఇచ్చిందో, దాంట్లో
అతి ముఖ్యమైన వాళ్ళు మన డిఎఫ్ఓ గారు ఒకరు వెంకటేశ్వరరావు గారు. ఇది నిజంగా మన అదృష్టంగా భావించాలి. జగిత్యాల జిల్లా ఒకనాడు అడవులకు నిలయం, అలాంటి అడవులను అంతరించిపోయి జగిత్యాల జిల్లా పోయిన సంవత్సరం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత అంటే అతి ఎక్కువ వేడి ఎక్కడ జరిగిందంటే జగిత్యాల జిల్లాలో. ఇది నిజంగా దురదృష్టకరం, అవమానకరం. దానికి కారణం మన అడవులను మనం నరికి వేసుకోవడం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగింది. మన ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణకు సంబంధించిన 400 కోట్ల రూపాయల క్యాంపా నిధులు కేంద్రం దగ్గర ఉంటే అప్పటి పర్యావరణ శాఖ మంత్రి గారు ప్రకాష్ జవదేకర్ గారితో మాట్లాడి ఆయన నిధులు తెప్పించి నర్సరీలు ప్రారంభం చేసి మళ్ళీ అడవుల పునరుద్ధరణ, గ్రామాలలో పచ్చదనం, పట్టణాల్లో పచ్చదనం కోసం ఇవాళ మన ముఖ్యమంత్రి గారు పాటుపడుతున్నారు. దాంట్లో అధికారులతో పాటు ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. ఇక్కడ చాలా మంది ప్రజాప్రతినిధులమే ఉన్నాం, ప్రజలు తక్కువ ఉన్నారు. మరి ఆ ప్రజలను మనం చైతన్యవంతం చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడే చూసాం చెడగొట్టే రకాలు బాగుంటాయి, చెడగొట్టే రకాలు బాగుంటాయి. ఇవాళ ఇదే మార్కెట్ ఆడుకు మనం చాలాసార్లు వచ్చాం, చాలాసార్లు నా చిన్న రాజకీయ జీవితంలో చాలాసార్లు వచ్చాం. ఓడిపోయినప్పటికి కూడా నన్ను ఎంతో గౌరవంగా ఆహ్వానించారు, అప్పుడు రావడం జరిగింది. గెలిచిన కష్టం ఎప్పుడు వచ్చినా మరి తోగ కట్టలే లేదు. ఏదో కొత్త గిడ తోమలేదు, చెట్ల కట్టం పడుతుంది కష్టం. మరి అది ఎందుకు ఇది ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో కాలాలు కట్టబెట్టారట. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రతి విషయంలో కూడా అనువనూన వింటూ ఉంటాం. దాంట్లో భాగంగా ఇవాళ చెట్లు పెడితే కూడా ఇలా మార్కెట్ దగ్గర పెడితే అదే రైతు బిడ్డలు వచ్చి ఇలా ఇక్కడ తినొచ్చు, పంచి ఆక్సిజన్ వదలచ్చు. ఇలా జగిత్యాల మార్కెట్ ఎవరు పెట్టుకోలేదు, వదలవచ్చు. ఇక్కడ కూడా మన మార్కెట్ లోపల కూడా ఇట్లాంటి చెట్లు పెట్టే కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అందరూ కూడా కొడతా ఉన్నాను. చూడండి, యాదాద్రి మోడల్ ప్లాంట్, యాదాద్రి నా దగ్గర ఉంటే లక్ష్మీ నరసింహ స్థాయి చెంతల ఏదైతే ఉందో, పాదాల చెంత ఎట్లాంటి ప్లాంటేషన్ ఉందో అలాంటి ప్లాంటేషన్ ఇవాళ మనం జగిత్యాల నియోజకవర్గంలోని రాయకల్ పట్టణంలో మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన డిఎఫ్ఓ గారికి, మరి ముఖ్యంగా సరసేకరణలో వారి వంతుగా కృషి చేసి మనకు అప్పచెప్పిన జాయింట్ కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి, రెవెన్యూ సిబ్బందికి, మరి చెట్లు నాటే కార్యక్రమంలో ప్రముఖ పాత్ర వహించిన పరిస్థితి అధికారులందరికీ, మున్సిపల్ అధికారులందరికీ, సహకరించిన ప్రజాప్రతినిధులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మరియు శుభాభివందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. మొట్టమొదటిగా ఆ పని చేయండి నేను కోరుతాను. ఎందుకంటే మన కొన్ని జీవోలు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం, మన మార్కెట్లు అన్ని నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది, రైతులకు దాని ద్వారా కొంత నష్టమయ్యే పరిస్థితి ఉన్నది. ఆ జీవో ద్వారా ఏమొచ్చిందయ్యా అంటే, అంతకుముందు ఏదైతే ధాన్యం కొనుగోలు చేయాలంటే మార్కెట్లలో చేయాలి, లేదా ప్రభుత్వం ఏదైతే నిర్దేశిస్తుందో ఐకేపీ సెంటర్లు కానీ పిఎస్సీఎస్ సెంటర్లు కానీ రైతులు లేదా ట్రేడర్స్ లైసెన్స్ అక్కడ కొనాలి. కానీ రేపటి పరిస్థితి ఏంది, ఎక్కడ పడితే అమ్ముకోవచ్చు, దేశం మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ అమ్ముకునే పరిస్థితి, అది మనకు రైతులకు నష్టమైంది. ఆ విషయాన్ని ఆలోచించాలి. మార్కెట్ ధర ఇక్కడ 10 మంది ట్రేడర్స్ ఉంటే, 10 మంది రైతులు ఉంటే ధర తగ్గుతుంది అంటే మనం అందరం కోసం మాట్లాడచ్చు. రైతులు సంఘటన ఓటు మేము అమ్మ పోయి చేయాలని చెప్పి రేపనే అమ్ముకోవచ్చు. కానీ మనం మూల్యం ఉంటే చదువుకొని ట్రాక్టర్ నింపుకొని ధాన్యాన్ని తీసుకుపోయి ఒక ట్రేడర్ దగ్గర పోయిన తర్వాత ఆ ట్రేడర్ చెప్పిన ధరకే కొనాల్సి వస్తుంది, అమ్మాల్సి వస్తుంది. లేదంటే నువ్వు మళ్ళీ మూల్యం ఉంటే చదువుకొని ఇంటికి పోతావు, వెళ్ళిపోతావు, ఏడని కాదు. రెండోది ఇక్కడ లైసెన్స్ ఉండాలి, అక్కడ లైసెన్స్ అవసరం లేదు, ఓ పాన్ కార్డు ఉంటే ఉంటుంది కలెక్టర్ గారి, కొంత నిఘా ఉంటుంది. కానీ ఇంత పెద్ద ఎత్తున చట్టబద్ధం కానీ మన మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ మార్కెటింగ్ అధికారులకు పూర్తి స్థాయిలో వాళ్ళపైన నియంత్రణ ఉండదు. ఈ రకంగా చెప్పుకుంటా పోతే దానివల్ల కొన్ని ఇబ్బందులు అవుతా ఉన్నాయి, అది ప్రభుత్వ పరంగా కూడా తప్పకుండా మాట్లాడతాం. నేను కూడా ఈ విషయాన్ని మన రైతు బిడ్డలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మేము అందరూ కూడా తెలియాలి. ఏదో ఆర్డినెన్స్ వచ్చిందట అంటే వచ్చిందట కాదు, ఆ ఆర్డినెన్స్ వల్ల లాంగ్ రన్లో లాభాలు అవుతాయి, పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులు వస్తారని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని కూడా మేము అందరూ గమనించాలి. ఎందుకంటే మేమందరూ టీవీ ప్రసార మాధ్యమాలను చూస్తూ కావచ్చు, కానీ అది వచ్చేదినడో పోయేదినడో కానీ ప్రస్తుతం అయితే కొంత దానివల్ల విధానం నష్టమయ్యేది. కాబట్టి ఆ రైతు సోదరులు ఎవరైతే అంటున్నారో, ఎందుకంటే మనం కూడా రైతులమే, అలాగే పట్టి కాదు, తప్పకుండా ఈ మార్కెట్కు దారులు అన్నీ ఉంటాయి, లారీలు వస్తాయి, లారీలు పోతాయి, ఉంటుంది. అయితే కానీ చెట్లు పెట్టే కాడ, మూర్లు దవ్వే కాడ, లైట్లు వేసే కాడ, అంటే మౌలిక సదుపాయాలు పెట్టుకుంటాం.
మన మనిషి మానవాళి మనుగడకు ఏదైతే అవసరమో వాటికి అడ్డు రావడం సబబు కాదని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళందరూ కూడా నేను ఈ వేదిక నుంచి మళ్ళీ ఇట్లాంటి తప్పుడు పనులు చేసి అధికారులపై వాగ్వివాదాలు పెట్టుకొని మళ్ళీ అధికారులు ఇదన్నారు అదన్నారు అని చెప్పి అనడం భావ్యం కాదు. రెండవది వివిధ చోట్ల కూడా రైతు వేదికలు మరి ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రజల పట్ల ఇక్కడ అక్కడ మరి ఇక్కడ వివాదం ఒక్కడికి చోట్ల వస్తే అది అధికారులతో కూర్చొని మాట్లాడాలి అనవసరంగా వివాదాలు పెంచుకోవద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎక్కడైనా పెంచితే ఖచ్చితమైన ఆర్డర్ ఉంది. ఇప్పుడు నేను చెట్టు పెట్టే టైంలో మాట్లాడిన ఫోన్ అదే కలెక్టర్ గారు కొంత అనారోగ్యంతో ఉన్నాయని మాట్లాడారు. ఎక్కడైనా మీరు సమన్వయంతో పనిచేసుకోకపోతే సర్పంచ్ గారిని పనిచేయలేకపోతే లేకపోతే సర్పంచ్ పనిచేయకపోతే ఇమ్మీడియట్గా అధికారుల చేతిలో తీసుకున్న పని మొదలు పెట్టేస్తారు రైతు వేదిక. ఇది ప్రభుత్వ ప్రెస్టేజ్ ప్రాజెక్ట్. ఎందుకంటే మండలంలో చాలామంది రైతులు ఉన్నారు కాబట్టి ఐదు వేదికలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవరు అడ్డుపడదు ఏదో ఉన్నా కానీ ఇమ్మీడియట్గా సెప్టెంబర్ లోపల కంప్లీట్ కావాలి. ఆగస్టు 30 లోపల ఒక్కటే కావాలి. ఇది నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఏదైనా సమస్య ఉంటే స్థానికంగా తహసీల్దార్ గారితో మాట్లాడుకొని ఇదే రోజు పరిష్కరించుకొని ప్రతి చోట కూడా ప్రారంభం కావాలి. ఇక రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం అనడానికి ఛాన్స్ లేదు. ఈ విషయాన్ని నేను దయచేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. రైతు సోదరులు కానీ గ్రామాల్లో వివిధ గ్రామాల్లో పెద్దలందరూ కూడా సహకరించాల్సిందే కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇది మన ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తారు. ఇంతకుముందే చెప్పిన నేను అక్కడ పద్మశాలి సంఘం దాంట్లో ఈ చెట్లను రక్షించుకుంటేనే మనం మనం రక్షించుకోగలుగుతాం. ఈ విషయంలో ఎవరు కూడా రెండో ఆలోచన చేయకూడదు. ప్రజలను ఎక్కడికక్కడ చైతన్యవంతం చేయాలి. గ్రామ గ్రామాలను చెట్లు పెట్టాలి. సర్పంచ్లకు కానీ కౌన్సిలర్లకు కానీ ఉన్న పెద్ద టార్గెట్లలో చెట్లు పెట్టడమే టార్గెట్. ముఖ్యమంత్రి గారికి చెట్లు పెట్టిస్తే ఇళ్ళకెళ్ళి ఏమన్నా షేర్ వస్తుందా? రేపటి నాడు ఏమన్నా పెద్ద కిరీటాలు వస్తాయా? కానీ ఇంతకుముందే నేను చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా అడవులతోటి వాగులు వంకలు సజీవ నది అయిన గోదావరి ఒడ్డున మన జగిత్యాల జిల్లా ఉన్నది. అలాంటి గోదావరి నది ఒడ్డున సరంగాపూర్ పీర్పూడి మండలాల్లో ఎక్కడైతే అడవులు ఎక్కువ ఉంటాయో కొలువాయి గ్రామంలో పోయిన సంవత్సరం తిరిగిన ముందర సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రత ఏర్పడ్డది. ఎప్పుడు కూడా ఉండకపోతుండే. ఎప్పుడైనా కానీ హైదరాబాద్ రామగుండమో కొత్తగూడెమో అందరూ మరి మన దగ్గర వచ్చిందంటే మానవ తప్పిదమే అని చెప్పి మనం అందరం గుర్తించారు. మరి చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి లేదా దాన్ని కవర్ చేసుకోవడానికి చేసిన తప్పుల నుంచి బయటపడడానికి తప్పకుండా ప్రతి వాళ్ళం కూడా పదుల నుంచి వందల సంఖ్యలో మొక్కలు నాటాలి. ఇవాళ నేను ఇంతకుముందే చెప్పిన అక్కడ మళ్ళీ చెప్తా ఉన్నా తిరుమలకొండ ఎక్కుంటూ రాసి ఉంటుంది బ్రహ్మో రక్షిత రక్షిత అట్లనే కింద ఒక క్యాప్షన్ ఉంటుంది వృక్షో రక్షిత రక్షిత. మనం ఆ చెట్లను నాటుకొని చెట్లను పెంచుకుంటేనే మనం బతికబట్టాలి. లేదా మనం అలా కాదు. ఎందుకంటే ఇవాళ కాలుష్యం మనం వదిలేదు కానీ మురికి డ్రైన్లలో వచ్చేది కానీ వివిధ వాహనాల ద్వారా వచ్చేది కానీ ఫ్యాక్టరీల ద్వారా వచ్చే వివిధ రకమైన కాలుష్యాలను పీల్చుకునేది ఆ చెట్లు. మనం బతకడానికి ఇచ్చే ప్రాణవాయువుని ఇచ్చేది ఆ చెట్లు. కాబట్టి ఆ ప్రాణవాయువుని ఇచ్చే చెట్లను మనం బతికించుకుంటే మన ప్రాణాలు బతుకుతాయి. ఈ విషయాలలో రాజకీయాలు అవసరం లేదు. పార్టీల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమంలో భాగస్వామి కావాలి. చాలా గొప్ప కార్యక్రమం